ఇప్పటికి మీకు క్లారిటీ వచ్చేసిందా సినిమా ఫీల్డ్ నాకు కరెక్ట్ అని? జాయిన్ అయిపోయా కదా. జాయిన్ అయ్యారు బట్ ఇక్కడ నేను ఎప్పుడు ఉంటే ఒకటే సక్సెస్ అయితే అవుతాం లేదు మనం, బట్ విల్ డూ సిన్సియర్లీ వర్క్ దట్స్ ఆల్. సరే కాకపోతే ఏంటంటే ఎప్పుడు మనం ముందు ఉండాలనేది అది ఒక తపన. ఆ తపన ఏంటంటే అప్పుడు సేమ్ మా కజిన్ బ్రదర్ పూజా ఫలం అని ఇప్పుడు వెంకన్న చౌదరి గారు అని చెప్పాను, శంభు ఫిల్మ్స్ అసెంభు ఫిల్మ్స్ మీదనే పూజా ఫలం చేస్తున్నారు, దానికన్నా మనం ముందు చేయాలని అంటే భానుమతి పాట కావాలి నాయుడు, మరి నువ్వు ఎట్లా భానుమతిని మేనేజ్ చేస్తావాలి అన్నాడు. సరే చెంచురామయ్య అని ఇప్పుడు ప్రొడక్షన్ మేనేజర్ అతను నెల్లూరు అతను. సరే చెంచురామయ్య తీసుకొని భానుమతి గారి దగ్గరికి వెళ్ళాం, వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఏమి లేదమ్మా ఇట్లా మన పిక్చర్ ముందు పోవాలా, పూజాఫలం కన్నాను ఎందుకంటే అది వచ్చిందంటే మళ్ళీ మీరు ఇదిగా ఉంటుంది. ఎట్లాగంటే నేను అప్పుడు సమ్మర్లో కొడైకెనాల్ పోయేవాళ్ళు అందరు మేలో, నేను కొడైకెనాల్ ఫినిష్ చేసిపోయినమాట సెట్ కూడా వేసి ఉన్నాను నేను కింద పైకి చూసింది. సరే రేపు వచ్చేస్తాను పెట్టుకున్నాను. సరే వచ్చేసింది సాంగ్ ఫినిష్ అయిపోయింది, దానికన్నా ముందు రిలీజ్ చేయాలి. సరే రిలీజ్ అని రిలీజ్ చేసాం. చేసేటప్పుడు దానికన్నా పూజా పనులు కానీ చేసేటప్పటికి వర్షాలు పట్టుకున్నాయి, వర్షాలు పడేటప్పుడు కలెక్షన్ తగ్గిపోయినాయి. సరే అప్పుడు పిలిచి డిస్ట్రిబ్యూటర్లు పిలిచి మీ డబ్బు రాదయ్యా మా డబ్బు మాత్రం వస్తుంది అన్నారు. సరే మా పార్ట్నర్స్ అట్లాగా మీటింగ్ పెట్టి కమాన్ వీళ్ళు స్టార్ట్ అయ్యానండి అని, లేదండి మేము ఇమీడియట్గా మొదలెట్టలేము, డబ్బు బ్లాక్ అయిపోయింది, పెరుగున్న డబ్బు అంతా అందులో పెట్టాం ఇప్పుడు లేదండి అని వాళ్ళు ఏమన్నారంటే మంచి మనసుతోటి మీకు ఏదైనా ఉద్దేశం ఉంటే మీరు తీసుకోండి నాయుడు గారు అన్న. ఓకే నేను తీసుకుంటానండి అని అప్పుడు 63లో సురేష్ బాబు సురేష్ ప్రొడక్షన్స్ అని పెట్టి తాపి చాణిక్యని కొసరాజు రాఘవ గారు మా మామగారు అవుతారు, ఆయన నరసరాజు గారిని ఇంట్రడ్యూస్ చేశాడు, తాపి చాణిక్యని డైరెక్టర్ ఇంట్రడ్యూస్ చేశాడు. సరే వాళ్ళిద్దరు డైరెక్టర్ రైటర్ అని చెప్పుకొని బుక్ చేసి 124 హబీబుల్లా రోడ్లో ఆఫీస్ తీసుకొని అక్కడ మొదలైంది. అయితే రోజు నరసరాజు గారు మేమందరం కలిసి తమిళ పిక్చర్లు అవి ఇవి చూసేవాళ్ళం. నేను ఒక రోజు ఉన్నాను, ఏమండి మీరు రైటర్ అన్నారు కదండి, నాగిరెడ్డి గారికి పెద్ద పెద్ద సినిమాలు రాశారు, ఈ బయట వాళ్ళ సినిమాలు చూపిస్తారు ఎందుకండి మీరు అని. నా దగ్గర లేదా ఒక కథ ఉంది, అది నాగిరెడ్డి గారు చక్రపాణి గారు కూడా అది అంత పెద్దగా నచ్చలేదు వాళ్ళకి అని అన్నారు. వాళ్ళకి నచ్చకపోతే నాకు నచ్చలేదు అనేది ఎందుకండి నాకు చెప్పండి కథ అని. సరే ఒకరోజు సాయంత్రం 4 గంటలకి మెరీనా బీచ్కి వెళ్ళాం, వెళ్ళి నేను చాణిక్య గారు ఆయన ముగ్గురు కూర్చున్నాం, 1.5 అవర్ చెప్పాడు స్టోరీ. ఇమీడియట్గా షేక్ అండి అనవసరంగా నెల రోజులు వేసేసారు నరసరాజు గారు, ఐఎమ్ టేకింగ్ దిస్ పిక్చర్ అని ఇమీడియట్గా చెప్పేసారు. ఇమీడియట్గా చెప్పేశారు. నాకు అప్పుడు రిపీట్ చేసి చెప్పడం కొంచెం ఇబ్బంది పడేవాడిని నేను ఇమీడియట్గా. అప్పుడు విజయ డిస్ట్రిబ్యూటర్లకు అప్పుడు ఏంటంటే డిస్ట్రిబ్యూటర్లకు కథ వింటారు పిక్చర్ స్టార్ట్ చేయబోయి, వాళ్ళు కూడా వింటారు. నేను ఇమీడియట్గా పూర్ణచంద్ర గారు వుడ్లెండ్స్ హోటల్లో ఉన్నారు అక్కడ పోయి నేను కథ చెబితే ఆయనకి ఏనంత ఇదిగా ఏం కనపడలేదు, లేదంటే నేను నేరేషన్లో కొంచెం వీక్ ఫస్ట్ టైం కదా అని చెప్పి రామారావు గారితో మాట్లాడి బ్రదర్ ఇట్లా విన్నాను బాగుంది అయితే ఉదయాన్నే రండి 8 o'clock అన్నాడు రామారావు గారు. సరే మార్నింగ్ నరసరాజు గారిని తీసుకొని వారి ఇంటికి వెళ్ళాం రామారావు గారి ఇంటికి. వారు వినగానే షేక్ హ్యాండ్ ఇచ్చాడు, ఓకే బ్రదర్ ఐఎమ్ డూయింగ్ అన్నాడు. సరే హజామున ఎల్విజిలే మొత్తం ఇదంతా సెటప్ చేసాం. చేసిన తర్వాత డైలీ పొద్దున్నే పెద్ద ఆయన దగ్గర పోయి గుడ్ మార్నింగ్ అని పోయేవాడు, నాకు వేరే పని లేదు అటు అక్కడ షూటింగ్ జరుగుతుంటే అక్కడ పోతుండేవాడు. రామారావు గారి దగ్గర పోయేసేటప్పటికి జమిని వాసన గారు ఒకరోజు వచ్చారు ఆయన దగ్గరికి. రామారావు గారు వీళ్ళందరూ ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఆయన రిసీవ్ తీసుకుని లోపల కూర్చోబెట్టి తర్వాత ఆయన పంపించిన తర్వాత నన్ను పిలిచాడు, బ్రదర్ కొంచెం పోస్ట్ ఫోన్ చేసుకోవాలి మీది, వాసన గారు చేస్తున్నారు వారికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలని. ఓకే బ్రదర్ అట్లా సరే నాన్న. ఆయన వాసన గారు ఒక షెడ్యూల్ రెండు షెడ్యూల్ చేసాడు, తర్వాత ఇది అయిపోయింది. ఎవరికన్నా క్యాన్సిల్ అయిందనుకో, బ్రదర్ ఏంటి మీరు ఇవాళ ఖాళీ అది అది ఖాళీ అయిపోయింది మీరు ఏమైనా చేసుకుంటారు రెడీ బ్రదర్ అనేది టక్కన పోయేది. రాముడు విజయలక్ష్మి ఉంటే రాముడు, జమున ఉంటే భీముడు, సరే ఇద్దరు హీరోయిన్లు ఎవరు అవైలబిలిటీ ఉంటే వాళ్ళని పట్టుకునేవాడిని. రాముడు భీముడు మంచి చిత్రం మంచి కథ అన్నీ తోడైనాయి కాబట్టి ఆ చిత్రం అంత సూపర్ హిట్ అయింది. అసలు ఎన్టీఆర్ గారికి ఫస్ట్ ద్విపాత్ర అభినయం ఇది, ఇదే ఫస్ట్ డ్యూయల్ రోల్, డ్యూయల్ రోల్ రాముడు భీముడు. రాముడు భీముడు ఎంత సెన్సేషనల్ లక్కీ ఫస్ట్ డ్యూయల్ రోల్ ప్రతివాడు నీకట చేస్తున్నాడయ్యా. నేను సురేష్ ప్రొడక్షన్స్లో మొట్టమొదటి వింటాను రాముడు భీముడు తీస్తున్న పిక్చర్గా రామారావు గారికి డూపుగా వేస్తాయి. కాలము మారింది ఇదేనా నాగార్జున సాగర్ దగ్గర రెండు ఒక డియోట్ ఒకటి వర్కర్స్ తోటి ఇది బ్రదర్
నాగార్జున సాగర్ వస్తారు ఆ పాటలు. అదేమిటంటే డిఎల్ నారాయణ గారిది వన్ వీక్ ఫస్ట్ ఫిబ్రవరి నుంచి 9వ తారీఖు వరకు ఆయన డేట్స్. పైన హెలికాప్టర్లో ఆడిట్లో షార్ట్స్ హైదరాబాద్లో. అక్కడ పోతే హెలికాప్టర్ పర్మిషన్ ఏదో రాక క్యాన్సిల్ అయిపోయింది. ఆయన నన్ను పిలిచి మీరు రెడీ ఆ బ్రదర్ అన్నాడు. రెడీ అండి. టక్కన విజయలక్ష్మి ఫోన్ చేసి, మేడం నాగార్జున సాగర్ అని ఒక బస్సు ఒకటి తీసుకున్నాం, 38 మంది మొత్తం ఆ బస్సులు ఎక్కేసి రోడ్డు మీద వాళ్ళు రామారావు గారు వెళ్ళాము, ఇటు వచ్చారు. మేమంతా రివర్ వ్యూ గెస్ట్ హౌస్లో దిగాం. తక్కినాళ్ళు అందరూ విజయవాడలో దిగారు. మా పోలీసులు లేదండి, అప్పుడు నల్గొండ లేదు, సమ్ కాల్పులు జరిగినాయి, బందోబస్తు ఇవ్వమంటున్నారు బ్రదర్ ఎట్లా అని. రెండు బ్రదర్ మనం చూసుకుంటాం కదా అక్కడ పోలీసు వాళ్ళు, ఎందుకని సరిపోతే పిచ్చి జనం. బ్రదర్ రండి, విజయలక్ష్మి రండి అన్నాడు. ముగ్గురు ఎట్లా అన్నాడు, ఇలాగ అలాగ అందరికీ నమస్కారం. చూశారు కదా మమ్మల్ని, చూసామండి, అయితే కొంచెం అడగపోతారా, మేము షూటింగ్ చేసుకుంటాం అంతే. ఆ విధంగా వితౌట్ పోలీస్ 2 డేస్ ఆయన మేనేజ్ చేసి ఎక్స్ట్రాడినరీగా పోయాడండి సాంగ్స్. అప్పుడు ఆ రోజులో నాగేశ్వరరావు పార్టీ రామారావు పార్టీ అని ఉండేది. డాక్టర్ చక్రవర్తి మీద రిలీజ్ చేయాలని అని ఈయన చెప్పారు ఆయన. రాముడు భీముడు నేను చేయనండి, నేను ఐ కేమ్ టు డూ బిజినెస్, ఐ డోంట్ వాంట్ ఎనీ కాంపిటీషన్ విత్ ఎనీబడీ. ఏం చేయాలా ఎట్లాగానే అప్పుడు కొండారెడ్డి గారు వెళ్ళాందని అడిగితే, ఏం రాదు ఆయన ఏం చేయండి, నేను ఎవరికి కోపం వచ్చినప్పుడు అరుస్తాడు. వాళ్ళిద్దరికి పోటీ గమనించారా సార్ మీరు? అది ఏముంటుందో, అవన్నీ బాగుంటారు, మళ్ళీ అంతా కలిసిపోతారు, ఇదంతా రాజకీయాలు మాత్రమే ఉంటాయి. సో అట్లా ఆ విధంగా రాముడు భీముడు రిలీజ్ చేస్తే, అసలు అప్పుడు ఆయన కొంచెం సీరియస్గా ఉండేవాళ్ళు. రాముడు భీముడు రిలీజ్ చేసి సక్సెస్ అయిన తర్వాత వాయిని స్టూడియోకి వస్తే, అప్పుడు వాయిని స్టూడియోలో అన్ని షూటింగ్లు జరుగుతుంటాయి తెలుగు టెంపుల్. ఇక నేను రాగానే ఒక్కోరు కాల్ చేసుకొని, కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ అని